ఇక్కడ మొన్న అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, దే ఆర్ ఆల్ ఫీలింగ్ బెటర్. అంటే ఈ విషయాల్ని మనం ఉన్నది ఉన్నట్టుగా, మీ అనారోగ్యాన్ని దూరం చేసే పదార్థాలుగా కాకుండా, అంటే మీరు అందరూ అనుకుంటారు సిరిధాన్యాలు, సిరిధాన్యాలు మూల ఆహారం, కానీ దేవుడు ఆరోగ్యాన్ని అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలలో ఇమిడ్చి ఉన్నాడు. అందుకే ఆయా పరిస్థితులలో, ఆయా ప్రాంత భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా దేవుడిచ్చిన ఈ వైవిధ్యమైన పదార్థాలని శంక లేకుండా. అదృష్టం ఏమిటంటే మన దేశంలో అన్ని చోట్ల ఈ పదార్థాల గురించి ఎరుక మరియు జ్ఞానం, అవగాహన ఎంతో విశదంగా విపులీకరించి పెద్దలు రాసి పెట్టారు. ఏం చేశారు? రాయటం కాదు, ఎలా వండుకోవాలి అని చెప్పారు. ఎలా వండుకోవాలి అని చెప్పారు కాదు, ఎప్పుడు తినాలి అని చెప్పారు. ఎప్పుడు తినాలి అని చెప్పారు కాదు, ఎలా తినాలి అని చెప్పారు. అరటి ఆకులో భోజనం చేయండి రా అందరూ కలిస్తే. ఎందుకంటే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి దొరికి సాంక్రమిక రోగాలు రాకుండా ఉండాలంటే మీరు అరటి ఆకులు ఆ రసంలో వచ్చే కాళ్ళు రాళ్లను కూడా కరిగించే గుణము ఆ అరటి ఆకు రసంలో ఉంది. అరటి ఆకు రసమే కాదు, అరటి బోధ, అరటి బోధే కాదు, అరటి పండు, అరటి పండే కాదు, అరటి పండు చుట్టూ ఉన్న ఆ చిప్పలో కూడాను మీకు గాల్ బ్లాడర్ స్టోను లేకపోతే తలలో ట్యూమర్స్ ఉన్నా కానీ అరటి బోధ, అరటి ఆకు, అరటి చిప్ప ఏదైనా కషాయం చేసుకుని రోజు రాత్రి. అంతెందుకు మీకు నిద్ర రావట్లేదు, మానసికంగా బెంబేలెత్తిపోయారు, బిజినెస్ లేచిపోయింది, భార్య లేచిపోయింది. కర్మ ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. నేను జరుగుతోంది ఈ సమయంలో మగవాళ్ళు లేచిపోయింది, లేచిపోతూనే ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఆడవాళ్ళు లేచిపోవడం మొదలుపెట్టి అది కర్మ. అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోండి, మగవాళ్ళు చాలా వేల సంవత్సరాల నుంచి లేచిపోతున్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా లేచిపోవడం మొదలు పెడుతున్నారు ఈ పాశ్చాత్యులు చూసుకొని. అది దుఃఖం. అంటే ఇలా లేచిపోవట్లన్నింటినూ ఆ కరిగించేస్తుంది. ఆ మానసిక రోగాలకు కూడాను మీ మనసుని ఉల్లాసంగా నిదానంగా సమయమంతా ఉంచుకోవాలంటే రాత్రిపూట మీరు అరటి బోధ కషాయం తాగండి భోజనానికి ముందు, మీకు మనసు నెమ్మదవుతుంది. అలాగే సన్న ఉల్లిపాయలు, చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు, దానిలను కూడాను 4-5 సన్న మంటలో నీళ్ళల్లో కుదించి 4-5 నిమిషాలు వడపోసుకొని, కావాలంటే తాటిబెల్లం లేకపోతే జీలగ బెల్లం, దాని గురించి అమృతాహారం పుస్తకంలో విపులంగా రాశారు, అందరూ చదవండి. అందులో ఫ్రక్టోజ్ అంశం ఎక్కువ ఉండడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం ఇటు అటు కాకుండా ఉంటుందన్నమాట. అందుకే తాటిబెల్లం మంచిది, చెరుకు బెల్లం మంచిది కాదు అని చెప్తుంటాను. చెరుకు బెల్లం, చెరుకు పెంచాలంటే 1000 లీటర్లను కట్టాలి. 1 కేజీ చక్కెర చేసేదానికి 28,000 లీటర్ల నీళ్లు కావాలి. తాటి చెట్లు అవి అంతకవే పెరుగుతాయి, ఎవడు పెంచాల్సిన అవసరం లేదు. పెరిగాయి, ఉన్నావరా బాబు, తీసుకోండిరా అంటే లేదు లేదు మేము కళ్ళు చేసుకుంటామని కళ్ళు తాపుతున్నారు. ఏ మంచిది దేవుడు ఇస్తుంటే దాన్ని చెడ్డగా చేసుకొని వాడతామంటే ఇంకేం చేస్తుంది? దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ. మనకు కావాల్సింది సారాయి, మనకు కావాల్సింది పొగాకు, మనకు కావాల్సింది గాంజా అని మొత్తం భూమి మీద ఇప్పుడు 18-26% కృషి భూమి ఈ దుశ్చటనాల్ని చేసే పదార్థాలని పెంచేదానికి మానవ జాతి ఉపయోగిస్తుంది. అది కాఫీ ఉండొచ్చు, టీ ఉండొచ్చు, గాంజా ఉండొచ్చు, ఈ అడికే అంటే ఒక్క ఈ డ్రగ్స్ని డైల్యూట్ చేసేదానికి వాడుతూ ఉంటారు. సో మానవ జాతి కావాలని వాణిజ్యీకరణంతో ఈ టెక్నాలజీ సహాయంతో అటువైపుకు వెళ్తుంది. రండి బాబు, సహజంగా బ్రతుకుదాం, ప్రకృతిలో కలిసి జీవిద్దాం, ప్రకృతి మనకిస్తున్న అద్భుతమైన పదార్థాలని ఆస్వాదిస్తాం, సేవన చేద్దాం, ఆరోగ్యంగా బతుకుదాం, అందరం కలిసి బతుకుదాం. మనకు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ప్రకృతి వనరుల్ని
నాశనం చేయకుండా ముందు తరాలకు కానుకగా ఇవ్వాలి, ఇమ్ముడి ముమ్మిడి చేసి ఇవ్వాలి, ఆ జ్ఞానాన్ని పంచుకోవాలి, ఆ అర్యుకను ధారపోయాలి. దాన్ని అటుంచి మనం వాళ్ళ భవిష్యత్తుని ఇప్పుడే నాశనం చేస్తున్నాం. ఇంకా పుట్టలేదు పిల్లలు, బుద్ధిమాంద్య పిల్లలు పుడతారని WHO వాళ్ళు వార్న్ చేస్తున్నారు. ఇంకా 25 సంవత్సరాల్లో పిల్లలు పుట్టనే పుట్టరు అని చెప్తున్నారు.